హాయ్ హలో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు అగరు నుంచి ఒక 10 రకాల ప్రోడక్ట్లు అయితే మీకు పరిచయం చేయబోతున్నానండి. అదేవిధంగా ఈ 10 రకాల ప్రోడక్ట్లు నేను 1 బై 1 అయితే చెప్పుకుంటూ వచ్చాను. దానికి దేనివల్ల యూజ్ అవుతుంది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్పుకుంటూ వచ్చండి. దయచేసి మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే దీంట్లో మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏంది కూడా నాకు కిందన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఎవరికైనా సరే కావాలంటే వీళ్ళు కింద లింక్స్ అయితే కింద అన్నీ ఉంటాయి. దీనివల్ల అయితే నాకు వచ్చేది అయితే 1 రూపాయి కూడా లేదు, కానీ నిజంగా రియల్గా చెప్తున్నమాట. అందువల్ల మీకు ఏ ప్రోడక్ట్ అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అదేవిధంగా దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి, ఏ ప్రోడక్ట్ని ఎలా వాడాలి, దీనికోసం నేను ఏ వీడియోలు తీసా అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. అలా స్టార్ట్. ఇదేమో ఎయిర్ ఫ్రైయర్ అండి. ఇది 14 లీటర్స్ ఎయిర్ ఫ్రైయర్ అనమాట, 1700 వాట్స్ అండి. దీనికోసం కూడా నేను ప్రత్యేకించి ఒక వీడియో అంటూ కూడా తీశాను. చికెన్ టిక్కా మసాలా అని చెప్పేసి ఒక వీడియో అయితే తీయడం అంటూ కూడా జరిగిందండి. అంటే ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ టిక్కా మసాలా అని చెప్పేసి ఒక వీడియో అయితే తీశాను. దీనికోసం మనం ఎటువంటి ఫంక్షన్స్ వాడాలి, ఇది మొత్తం స్టీల్ అనమాట, కానీ బాగా ఉపయోగపడుతుంది. నాకు తందూరి చేయాలనుకున్నా లేదంటే చికెన్ టిక్కా కానీ, ఎయిర్ ఫ్రైయర్ అంటే విత్తౌట్ ఆయిల్ అండి, ఎటువంటి ఆయిల్ అనేది లేకుండా మనకి ఎయిర్ ఫ్రైయర్ అనేది అవుతుంది అన్నమాట. అందువల్లనే ఈ ప్రోడక్ట్ అయితే నాకు బాగా నచ్చిందండి. మనకి తందూరు చికెన్ చేయాలంటే నేను ఏం చేయాలి, బొగ్గులు కానీ తందూరు పెట్టి కానీ ఇటువంటిది పెట్టుకోవాలి, కానీ దీంట్లో మాత్రం నాకు తందూరు ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా బాగా అయితే ఎయిర్ ఫ్రైయర్ అయితే అవుతుంది అన్నమాట. ఈ ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ టిక్కా మసాలా ఎలా చేయాలి అనేది అయితే ఒక వీడియో అయితే చేసేయండి. అలాగే ఈ ప్రోడక్ట్ లింకు, ఆ వీడియో లింక్ కూడా నేను కిందనే ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఇదండి, ఇది ఫస్ట్ ప్రోడక్ట్ అన్నమాట, కానీ నాకు బాగా నచ్చింది. ఇది ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ ఐటమ్ వచ్చేసరికి గ్యాలక్సీ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ అండి. దీంట్లో ఏంటంటే మనం రెడీమేడ్గా ఒకవేళ ఈవినింగ్ పూట స్నాక్స్ తినాలనుకుంటేదైతే మనం రెడీమేడ్గా సూపర్ మార్కెట్కి వెళ్ళి అప్పటికప్పుడు తెచ్చుకొని జస్ట్ ఎయిర్ ఫ్రైయర్ చేసేసుకుంటే సరిపోద్దండి. మనం ఫ్రెంచ్ ఫ్రై చేయాలంటే ఏం చేస్తాం, ఎగ్జాంపుల్ దాన్ని ఆయిల్లో ఫ్రై చేస్తాం, అటువంటిది కాకుండా ఇది ఎయిర్ ఫ్రైయర్ అండి. అంటే ఆయిల్ లేకుండా బాగా ఫ్రై చేసేస్తుంది అన్నమాట. మనకి ఆనియన్స్ కానీ ఏదైనా సరే మనకి ఆయిల్ లేని ఐటమ్స్ ఎయిర్ ఫ్రైయర్ చేయాలనుకుంటే ఇది స్మాల్ మీడియం సైజు అంటే స్మాల్ ఫ్యామిలీకి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇది ఒక్కటి ఉంటే చాలు, దీంట్లో ఏ ఐటమ్ని సరే చిటికలో చేయొచ్చు అనే టైటిల్ పెట్టి ఒక వీడియోని అయితే చేశాను నేను. ఆ వీడియో కూడా మన యూట్యూబ్లో కూడా ఆల్రెడీ రన్ చేస్తాం మన ఛానల్లోని. అదేవిధంగా దీనికి సంబంధించేసరికి, ఈ ప్రోడక్ట్కి సంబంధించేసరికి లింక్ కానీ, ఈ వీడియోకి సంబంధించిన లింక్ కానీ నేను కిందనే మెన్షన్ చేస్తాను. దీనికి సంబంధించిన ప్రతి ఐటమ్ని కూడా కిందనైతే మెన్షన్ చేస్తాను, మీరు ఒకసారి బాగా చెక్ చేయొచ్చు అన్నమాట. ఇది కూడా ది బెస్ట్ ప్రోడక్ట్. ఎందుకంటే మా పిల్లలు జస్ట్ ఇలా స్కూల్ నుంచి రాగలనే కూడా మాకు అప్పటికప్పుడు ఏదైనా కావాలనుకున్నప్పుడు నేను కొన్ని రెడీమేడ్గా అప్పటికప్పుడు చేయలేను కదండి, రెడీమేడ్గా కొన్ని అయితే తెచ్చుకొని పెట్టుకున్నమాట. జస్ట్ దీంట్లో ఎయిర్ ఫ్రైయర్ చేస్తే అంత సింపుల్గా అయితే అయిపోతుంది అన్నమాట. ఇది ఒకటి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి దీని తర్వాత తవ్వ అండి. ఈ తవ్వ పైన సముద్రపు చేపని ఫ్రై చేసి తింటే అనే టైటిల్ అయితే దీనికి పెట్టానండి. ఇది అగరు నుంచే రప్పించారన్నమాట, హార్డ్ ఎనడైజ్డ్ అని చెప్పేసి ఒక బెస్ట్ తవ్వ అండి. ఏ విధంగా అంటే అండి, మనము స్టీల్ కడాయి కానీ లేదు అనుకుంటే మనకి నాన్ స్టిక్ ఐటమ్స్ కానీ ఇలాగ కొన్ని ఐరన్ కడాయిలు కానీ ఇవి మనం పీస్ పెట్టి తోవున్నప్పుడు దానికి ఉండే కోటింగ్ కానీ గీతలు పడడం కానీ ఇటువంటివి జరుగుతుంది. అలాగే మనం ఏదైనా సరే చేపను వేసినప్పుడు కూడా అది అడుగు మాడిపోవడము, పన్నీర్ వేసినప్పుడు కూడా మాడిపోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కదండి. అటువంటిది మాడిపోకుండా నాన్ స్టిక్ తర్వాత, అంటే ఇదే ఇప్పుడైతే ఫస్ట్, కానీ కొంతమందికి ఇంకా ఎవరికి తెలియదండి హార్డ్ ఎనడైజర్ అంటే ఏంటనేది. ఇది ఒక నాకు తెలిసి అయితే మాత్రం ఇది ఒక సపరేట్ మెటీరియల్తో తయారైతుంది అనేసి అనుకుంటున్నాను. ఈ కడాయి కూడా బాగా ఉపయోగపడ్డది అన్నమాట. దీనికోసం కూడా నేను వీడియో అయితే తీసండి. ఇది 28 సెంటీమీటర్స్ అన్నమాట. నాకు కొద్దిగా దోశలు కానీ దేనికైనా సరే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ఇది రెప్పించాను. ఇది 3 ఐటమ్ అండి. నెక్స్ట్ 4 ఐటమ్ వచ్చేసరికి, దీని తర్వాత వచ్చేసరికి మనకి 4 ఐటమ్ అండి, స్టీల్ కడాయి అన్నమాట. ఈ స్టీల్ కడాయి అనేది ఇది 26 సెంటీమీటర్లు అండి. కానీ ఎలాగుంది అంటే దీంట్లోని నేను ఆల్రెడీ ఒక ఐటమ్ అయితే చేశానండి. అంటే మనకి రెస్టారెంట్లోని రొయ్యల బిర్యానీ ఎలా ఇస్తారు, బిర్యానీ చేయకుండా రొయ్యల బిర్యానీ అయితే ఎలా ఇస్తారు అంటే మనకి ఆల్రెడీ బిర్యానీ వీడియోస్ చాలా వరకు ఉన్నాయి కనుక మనము రొయ్యలు వేసి కర్రీ లెక్క ఒక వండి దాన్ని మధ్యలో బిర్యానీ లెక్క చేస్తే ఎలా ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే కూడా చెప్పడం అంటూ కూడా జరిగింది అన్నమాట. దానికోసం ఈ స్టీల్ కడాయి అండి. కానీ బలేగా ఉందన్నమాట, చాలా స్ట్రాంగ్ ఉంది. అసలు హ్యాండిల్ కానీ, ఈ హ్యాండిల్ కూడా ఏంటంటే అండి మనకి ఎక్కడ ప్లాస్టిక్ని కానీ వేరే మెటీరియల్ కానీ వాడలేదన్నమాట, మొత్తం స్టీలే. అదేవిధంగా ఈ హ్యాండిల్స్ కొన్ని స్క్రూ ఫిట్టింగ్స్ ఉంటాయి కదండి, అవి కొన్ని రోజులకు లూజ్ అయిపోతుంటాయి. అటువంటి స్క్రూ ఫిట్టింగ్స్ అంటే లేకుండా ఈ కడాయి అనేది కూడా నాకైతే కిచెన్లోని సూపర్ యూజ్ఫుల్ అయితే. ఇంకా నేను చేసేది 24 గంటలు వంటే కదండి, ఆ వంట వల్ల నాకైతే బెస్ట్ ఐటమ్స్ అనమాట, అన్నీ కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద అనేది ఇస్తాను, అలాగే దీని వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేను కింద అయితే ఇస్తాను. ఈ వీడియో అనేది కూడా త్వరలో అయితే రాబోతుంది.
ఇదేమో ఫుడ్ డిహైడ్రేట్ అండి. మనం ఏదైనా మామిడికాయ చట్నీ కానీ నిమ్మకాయ చట్నీ కానీ పెట్టాలి, లేదా ఎండలో ఎండబెట్టి వడియాలు కానీ ఇంక్లూడింగ్ ఏదైనా సరే మనం చెయ్యాలనుకుంటే ఏం చేస్తామండి, మినిమం ఒక 5 రోజులు 6 రోజులు ఇలాగ ఎండలో ఎండబెట్టి తర్వాత ఒక రెసిపీని అంటూ తయారు చేస్తామన్నమాట. కానీ అలా కాకుండా నాకు కిచెన్లో బాగా ఉపయోగపడుతుంది. ఎందువల్ల ఉపయోగపడుతుంది అంటే నేను ఓవర్ నైట్ ఒక 10 అవర్స్ కానీ 12 అవర్స్ కానీ ఇందులో పెట్టుకొని డిహైడ్రేట్ చేసుకుని అనుకోండి, అంటే ఎండలో ఎండబెట్టినట్టు కానీ దీంట్లోని ఎండలోని 5 రోజులు ఎండబెడితే ఎంత ప్రాసెస్ అయితే ఉంటుందో మనం 10 to 12 అవర్స్ పెట్టుకుంటే అంత ప్రాసెస్ ఉంటుందండి. ఈ ప్రోడక్ట్ కోసం కూడా మొత్తం ఫుల్ డీటెయిల్స్, అదేవిధంగా దీనికోసం కూడా ప్రత్యేకించి కూడా ఒక వీడియో అంటూ చేయడం కూడా జరిగిందండి. అది కూడా మీకు త్వరలోనైతే వచ్చేస్తుంది, లేదంటే ఈ వీడియో పెట్టి టైంకి రిలీజ్ కూడా అయిపోవచ్చుము. ఇది 5వ ప్రోడక్ట్ అండి. ఇది కూడా నాకు బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఒక్క వీడియో కోసం నేను 5 రోజులు వెయిట్ చేసి దాన్ని ఎండబెట్టి అది తిప్పి ఇటు తిప్పి ఇలా చేయలేనమాట. అటువంటిప్పుడు నేను మీకు ఇదిగోండి 5 రోజులు ఎండబెట్టిన తర్వాత ఇలాగ వస్తుంది అని జస్ట్ చెప్పడం వరకు మాత్రం అలా చెప్తాను. కానీ నైట్ నైట్ ప్రాసెస్ అండి. నేను రేపు మార్నింగ్ వీడియో చేయాలనుకుంటే మామిడికాయ ముక్కలు కట్ చేసేసుకుంటా, దీంట్లో డిహైడ్రేట్ చేసేసుకుంటా, మొత్తం ఎండిపోతాయి అన్నమాట మామిడికాయ ముక్కలు. అప్పుడు ఏదైనా మనకి మ్యాంగో పౌడర్ కానీ ఇలా ఉంటుంది కదండి, అటువంటిది ఏదైనా కావాలనుకుంటే మనం దీంట్లో చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసరికి మనకి 5 ఐటమ్ అండి. ఇది కూడా ది బెస్ట్ యూజ్ఫుల్ ప్రోడక్ట్ అన్నమాట నాకైతే కిచెన్లో. అలాగే మీకు కూడా చాలా వరకు యూజ్ చేస్తే దీనికి సంబంధించిన లింకు, అదేవిధంగా మనకి ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేది కూడా కింద ఇస్తాను. వీటిలన్నిటికి సంబంధించిన లింక్స్ అయితే ఇస్తాను నేను, మీకు నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు మీ ఇష్టం. అది ఇదేమో అగర నుంచి కూడా వచ్చిందండి. ఇది కూడా సూప్ మేకర్ అన్నమాట. దీంట్లో కూడా ఎటువంటి సూప్ అయినా సరే మనం 10 నుంచి 20 నిమిషాల లోపల చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఒక వీడియోని అయితే తయారు చేశానండి మొన్ననే. రీసెంట్గా టమాటో సూప్ అనేది కూడా తయారు చేసామంట. టమాటో సూప్ చేయాలంటే దాన్ని వడకెట్టుకోవాలి, చాలా రకరకాలుగా వేసుకోవాలి. అలా కాకుండా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే కావాలి అన్నీ ఫిక్స్ చేసుకొని వెజిటేబుల్ సూప్స్ కానీ బాగా ఉపయోగపడుతుంది. దీనికి బ్లెండింగ్ మోడ్ కూడా ఉందన్నమాట. ఆటోమేటిక్గా మనం దీని లోపల నుంచి క్లీనింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఏదో పెద్దగా ఏముంటుందండి, కానీ చాలా అంటే చాలా మాట చూసారు ఆ లోపల నుంచి మనకి బ్లెండింగ్ అనేది కూడా అవుతుంది అన్నమాట. మోడ్స్ కూడా చాలా వరకు ఉన్నాయండి. ఇవి మనకి స్మాల్ పీసెస్ కింద కావాలా, పెద్ద పీసెస్ కింద కావాలా, చికెన్ పీసెస్ కూడా డైరెక్ట్గా పెద్ద పెద్ద పీసులు కూడా చికెన్ పీసులు వేసుకుంటే దానంతా అదే మొత్తం బ్లెండింగ్ చేసి చిన్న చిన్న పీసులు కింద చేసి ఒక చికెన్ సూప్ను కూడా రెడీ చేస్తామంట. అంటే దీంట్లో కావాల్సింది ఏంటంటే అండి, విత్తౌట్ ఆయిల్ మనం ఏదైనా కావాలనుకుంటే లైట్ ఫ్లేవర్ కోసం కొంచెం బటర్ అయితే వేసుకోవచ్చు. బటర్ వేసుకొని మనకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఇందులోనే వేసేసుకొని జస్ట్ ఆన్ చేసిపోతే 10 నుంచి 20 నిమిషాల లోపల సూప్ అనేది రెడీ అయిపోద్ది అన్నమాట. దీనికోసం కూడా నేను ఒక ప్రత్యేకించి ఒక వీడియో అయితే చేసేయండి. ఆ వీడియో అనేది కూడా మీకు ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, దాని లింక్ అనేది కూడా కింద ఇస్తాను. ఈ ప్రోడక్ట్ కూడా మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చితే తీసుకోండి. దీని తర్వాత నాకు అన్నిటికంటే కూడా ఇంకా ఎక్కువగా యూజ్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ ఏంటంటే మిక్సీ అండి. ఇది కమర్షియల్ మిక్సీ అనమాట. 1400 వాట్స్ అయితే నడుస్తుందండి. ఇది 1400 వాట్స్ ప్లస్ పెద్ద జార్లు అనమాట. ఈ జార్ చూసాడా, మినిమం నాకు తెలుసుండి దగ్గర కేజీ ఐటమ్ ఏదైనా సరే వేసేసుకోవచ్చు అండి సింగిల్ ట్రిప్ కింద. 1400 వాట్స్ విత్ కాపర్ మోటార్ అనమాట, అంటే తొందరగా ఖరాబ్ అయితే అవ్వదు, కాపర్ మోటార్ అండి. ఇది మంచి కమర్షియల్ మిక్సీ. నేను ఎక్కువగా అప్పుడు మన ఇంటి దగ్గర ఉండే మిక్సీలతోని ఒక 5 కేజీలు 6 కేజీలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్టాలి, రకరకాల ఏదైనా సరే కొట్టాలి అనుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే అండి, నేను చేయలేనమాట. అంటే మనం ఇంటి దగ్గర ఉండే మిక్సీలోనే అయితే ఒకవేళ 5 కేజీలు 6 కేజీలు అల్లం పేస్ట్ వేయాలనుకుంటే దాంట్లోనే వేసేయడం కొంతసేపు మిక్సీ వేడెక్కిపోవడము, కిందని ఓవర్లోడ్ అని చెప్పేసి మళ్ళీ కిందని ఒక బటన్ నొక్కడము, ఆ తర్వాత మిక్సీలోంచి పొగలు రావడం, అదొక స్మెల్ లెక్క రావడం, ఇటువంటి జరుగుతాయి అన్నమాట. కానీ ఇది కమర్షియల్ మిక్సీ కనుక మనకు అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదండి. ఇది కూడా నాకు కిచెన్లో ది బెస్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి, 100% అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనము టమాటో రసము ఆలు ఫ్రై అని చెప్పేసి ఒక వీడియో అయితే చేసామండి. దగ్గర మనం అంత పైన అవుతుంది అన్నమాట. ఆ వీడియోని మనకి హ్యాండ్ బ్లెండర్ విత్ చాపర్ అన్నమాట. ఇది డైరెక్ట్గా మిషన్ అయితే వస్తుందండి. మనం ఏదైనా చాపింగ్ చేసుకోవాలనుకుంటే రకరకాలుగా ఇది వాడుకోవచ్చుము, తర్వాత బ్లెండర్ కింద కూడా వాడుకోవచ్చుము, పిక్సర్ కిందన కూడా ఇది కూడా సేమ్ మిషన్. మనం ఓ కొట్టవలసిన అవసరం లేదన్నమాట. ఏదైనా ఎగ్ బైట్స్ కానీ ఇటువంటిది ఏదైనా చేసుకోవాలనుకుంటే అయితే ఇది కూడా ది బెస్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. నాకు కూడా అప్పుడప్పుడు కిచెన్లోకి కూడా ఇది కూడా మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. దీనికి సంబంధించిన వీడియో అనేది కూడా చేశాను, దానికి కూడా నేను లింక్ అనేది ఇస్తాను. అదేవిధంగా ప్రోడక్ట్ లింక్ అనేది కూడా ఇస్తా అండి. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాచులర్స్ కోసం రైస్ కుక్కర్లోని చికెన్ పలావ్ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశానండి. అంటే బ్యాచులర్స్ మామూలుగా రైస్ కుక్కర్లు ఉంటాయన్నమాట మనకి. ఎటువంటిదైనా సరే రైస్ కుక్కరు ఉన్నప్పుడు వాళ్ళకి రైస్ కుక్కర్లో బిర్యానీ ఎలా చేసుకోవాలనే దానికోసం అయితే నేను ఇది ఒక వీడియోలాగా చేశానండి. ఇది ఓన్లీ రైస్ కుక్కర్ అన్నమాట. రైస్ కుక్కర్లోనే మనకి ఫ్రీ హీట్ కానీ లేదంటే కొంచెము
జస్ట్ రైస్ని వేడి చేసుకోవడం కానీ ఇటువంటి ఆప్షన్స్ కూడా కొన్ని చాలా వరకు అయితే ఉన్నాయన్నమాట. దీనికోసం కూడా ప్రత్యేకించి ఒక వీడియో అనేది కూడా చేసేయండి. ఇది కూడా నాకు ఏదైనా ఒక వీడియో చేసేటప్పుడు కొద్దిగా అన్నంలో కలుపుకొని చూపించాలి, లేదా వేడివేడికి అన్నం కావాలంటే మాత్రం ఇది కూడా అప్పటికప్పుడు జస్ట్ మనకి ఇందులోనే అర కేజీ పైన రైస్ అయితే పడుతుందండి. అంటే మినిమం ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే మాత్రం హ్యాపీగా సరిపోతుంది అన్నమాట. ఇది 3 లీటర్ రైస్ కుక్కర్ అండి, అంటే సూపర్గా పనికొస్తుంది అన్నమాట. ఇది ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్ అన్నమాట, ఓన్లీ రైస్ కుక్కర్ వరకు మాత్రమే, మటన్ ఆటి ఉడబెడ్డని కాదు. ఇప్పుడు నార్మల్ రైస్ కుక్కర్ దొరికిపోతే మనకి, కానీ ఇది ఒక డిజిటల్ కంటే మంచి షో కావాలి, కొద్దిగా నీట్గా ఉండాలి, చాలా చాలా చూడడానికి కూడా చాలా కంటికి ఒక చాలా అందంగా బ్యూటిఫుల్గా కనిపించాలంటే మాత్రం ఇటువంటి కుక్కర్ అయితే మనకి కావాల్సి ఉంటుందండి. అందువల్ల ఈ రైస్ కుక్కర్ అయితే తీసుకోవడం అంటూ కూడా జరిగింది. అసలు వంట రాని వాళ్ళు కూడా చేసే విధంగా మటన్ పలావ్ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేసేయండి. ఇది ఎలక్ట్రానిక్ కుక్కర్ అన్నమాట. అంటే దీంట్లో మటన్, ఎలక్ట్రానిక్ కుక్కర్ అంటే మనకి ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదండి, ఇంటి దగ్గర నార్మల్ కుక్కర్లు ఉంటాయి కదా, ప్రెషర్ కుక్కర్ లాంటి విజిల్ వచ్చేటివి, అటువంటి కుక్కర్లు మనం ఏం చేస్తాం, ఎక్కువగా బాగా ఉడకలేని చేమ దుంపలు కానీ, లేదంటే కొన్ని ఐటమ్స్ మటన్ కానీ, అదేవిధంగా కొన్ని కొన్ని రకాల మాంసాలు కానీ ఇటువంటి ఉడబెట్టుకుంటాం కదండి, అటువంటి వాటికి ఇది ఎలక్ట్రానిక్ ప్రెషర్ కుక్కర్ అనేది బాగా పనికొస్తుంది. ఇది 6 లీటర్ అన్నమాట, మీడియం సైజ్ ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి. దీనికోసం కూడా నేను ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ఎలా వాడాలి ఏంటి, తర్వాత మనకి ఏ మోడ్లో పెట్టుకుంటే ఏ విధంగా అవుతుంది అనేది కూడా ప్రత్యేకించి అయితే దీనికోసం కూడా నేను ఒక వీడియో అయితే చేసేయండి. ఆ వీడియో అనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాము, దా వీడియో లింకు. అదేవిధంగా ఇది కూడా ఎవరికైనా సరే కావాలంటే ఈ వీడియో లింక్ అనేది కూడా నేను అయితే ఇస్తాను, మీకు కావాలంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చండి. ఇదండి ఫైనల్గా నా మొత్తం మీకు 10 రకాల ప్రోడక్ట్ అనేది చూపించాను, 10 రకాల వీడియోలు కూడా తీశాను, 10 రకాలకి సంబంధించిన మీకు వీటికి సంబంధించిన లింక్స్ అనేది కూడా నేను కింద అయితే అమెజాన్ లింక్స్ అయితే కింద ఇస్తాను. ప్రతి ఐటెం కూడా మనకి అమెజాన్లో అయితే దొరికిపోతుంది, మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చితేనే తీసుకోండి, లేదంటే అవసరం లేదు, ఇందులో బలవంతం కూడా లేదు. అంతే మీకు ఇందులోని ఏ ఒక్కటైనా సరే ఉపయోగపడుతుంది అనే నమ్మకం అయితే నాకు ఉందండి. ఎందుకంటే నాకైతే ప్రతి ప్రోడక్ట్ని కూడా నేను కమ్సే కమ్ వారానికి ఒక్కసారి సరే వాడుతానండి. ఏదో రకంగా మిక్సీ అన్నారు, ఇంకా డైలీ యూజ్ చేస్తాను అనమాట. ఇది సపరేట్గా నేను ఒక మసాలా కోసం అని చెప్పేసి ఆ మసాలాని కూడా ఇందులోనే తయారు చేసేయండి నేను. ఆ మసాలా కోసం కూడా మీకు అయితే నేను అయితే త్వరలో చూపిస్తాను అనమాట. కానీ ప్రతి ప్రోడక్ట్ కూడా నాకైతే బాగా నచ్చిందండి. నేనైతే మరీ థ్యాంక్స్ అయితే చెప్పుకుంటాను అగౌరాకి, ఎందుకంటే మనకి ఇన్ని ప్రోడక్ట్స్ పంపించడము, వాళ్ళు కూడా ఏ విధంగా అంటే అండి వీడియోస్ చెయ్యండి అని చెప్పేసి అడగలేదు, మీకు నచ్చితేనే వీడియో చేయండి, మీకు కిచెన్లోకి ఉపయోగపడుతుంది అంటేనే వీడియో చేయండి అనేసి అన్నారన్నమాట. నాకైతే మాత్రం నిజంగా బాగా నచ్చేయండి, నాకు కిచెన్ కూడా కొద్దిగా నిండిగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ఐటమ్స్ కూడా ఒకటే కంపెనీ నుంచి రావడం వల్ల నాకు ఏదైనా వారంటీలు కానీ ఏదైనా సరే క్లెయిమ్ చేసుకోవాలనుకునే సరే చాలా సింపుల్గా ఒకటే నెంబర్ ఉండడం వల్ల, ఏది ఇబ్బంది పడకుండా అయితే మాత్రం ఒకటే కంపెనీ వాడడం వల్ల నాకు కొద్దిగా ఒక ఐడియా లెక్క, వారంటీ కార్డులు అని ఇంకా చాలా రకాలుగా ఉంటాయి కదండి. అందువల్ల నాకైతే చాలా బెస్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి ఈ 10 ఐటమ్స్. అదేవిధంగా మీకు కూడా ఈ 10 రకాల ప్రోడక్ట్లను కూడా మీకు ఏ ప్రోడక్ట్ అంటే ఇష్టమో కూడా నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే నా దగ్గర ఉన్న 10 వెరైటీస్ అయితే మీకు చూపించండి, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, అవి కూడా నేను త్వరలో అయితే చూపిస్తాండి. ఈ 10 వెరైటీలో నిజంగా మీకు ఏదంటే బెస్ట్, మీకు బాగా నచ్చుతుంది ఈ ఐటమ్స్లో అనేది మాత్రం దయచేసి అందరూ కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కలిస్తాను, అలాగే దీనికి సంబంధించిన ఫుల్ వీడియో లింక్స్ అనేది కూడా నేను కిందనైతే పెడతా అండి, అక్కడి నుంచి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి, నిశ్చిత తీసుకోలేదు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కలిస్తాను, ఇంకా అంతవరకు బాయ్.